చేపల్ని పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు, పిల్లలు తిట్టుకుంటూ తింటారు. దానికి కారణం అందులో ఉన్న ముళ్ళే. అయితే ఆ చేపలే పిల్లలకు బోలెడంత ఉపయోగం. వారానికి 2 సార్లు తిన్నారా, తెలివితేటలే తెలివితేటలు. ఇవి మేమంటున్న మాటలు కాదు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. మరి దీనిపై డాక్టర్లు ఏమంటున్నారు? చేపలు తింటే ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయా? తెలివితేటలకు చేపలకు సంబంధం ఏమిటి? చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. అన్నింటికి మించి చేపల్లో కొవ్వు శాతం చాలా తక్కువ. అందుకే ఎక్కువ మంది చికెన్, మటన్ కంటే చేపల్ని తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. చేపల్లో చాలా రకాలున్నాయి. అయితే ఏ చేపైనా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ట్యూనా ఫిష్ లాంటి వాటిలో మెగా 3 ఫ్యాంటీ యాసిడ్స్ ఎక్కువ. కనీసం వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా ట్యూనా ఫిష్ తినాలని చెప్తారు. ఒకవేళ దొరకని పక్షంలో వాటి తాలూకా ప్రొడక్ట్స్ ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇక వృద్ధులు, గర్భిణీలకు చేపలు మంచి ఆహారం, ఈజీగా అరిగిపోతుంది. అన్నిటికి మించి శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ కూడా బాగా అందుతాయి. ఇప్పటి వరకు చేపలు ఆరోగ్యానికి మంచివని అందరికీ తెలుసు. అయితే చేపలు ఎక్కువగా తింటే తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయట. చికెన్, మటన్ తినేవాళ్లకంటే చేపలు తినేవాళ్లకు ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయట. ఐక్యూ లెవెల్స్ మాత్రమే కాదు, చేపలు తినేవారి ఆలోచన విధానం చాలా షార్ప్గా ఉంటాయని కూడా ప్రచారంలో ఉంది. మరి ఈ ప్రచారంలో ఉన్నది ఎంతవరకు నిజం? చేపలు తింటే నిజంగానే తెలివితేటలు పెరుగుతాయా? ఆలోచన శక్తి మార్పు వస్తుందా? దీనిపై డాక్టర్లు ఏమంటున్నారు? ఫిషెస్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. సో సాధారణంగా మేము ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే కనుక ఫిష్ అనేది ఎక్కువగా తీసుకోమని చెప్పేసి అడ్వైజ్ చేస్తాము. అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాదు, ఎవరికైనా సరే మీకు నాన్ వెజ్ అనేటప్పటికీ ఫిష్ కంటెంట్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్ అండి. మిగతావి ఆల్మోస్ట్ మటన్ కానీ, చికెన్ కానీ, ప్రాన్స్ కానీ, వాటిలో ఎక్కువగా బ్యాడ్ కొలెస్ట్రాల్ పెంచే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఫిష్లో అయితే కనుక మనకి ఏదైతే శరీరానికి ఉపయోగపడుతుందో ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి చక్కగా పెరుగుతాయి. సో బెటర్ ఏంటంటే ఈ న్యూస్ అన్నది, అంటే ఫిష్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండి మీకు ఏమంటారు ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అన్నది అయితే కనుక నిజమే. విన్నారుగా, చేపల్లో ఉన్న ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల వచ్చే గుడ్ కొలెస్ట్రాల్ ఐక్యూ లెవెల్స్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. సో వైరల్ అవుతున్న ఈ న్యూస్ నిజమే?